ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఈ ముప్పయో తారీఖున అనమాట చక్కగా ఇప్పుడు నేను తెలియచేసినట్టుగా పూజ ప్రాసెస్ అనేటువంటిది ఆచరిస్తే తప్పనిసరిగా అపర బీరడవుతారు ఇది యథార్థం ఆ రోజున అనమాట లక్ష్మీ అమ్మవారిని శక్తి కొద్దీ ఆరాధించటము చక్కగా పూజించటము అలాగే మరొకటి కూడా ఏంటంటే కుబేరుణ్ణి ఆరాధించటము నేను జనరల్గా మ్యాక్సిమం పీపుల్ నా ప్రోగ్రాం చూసేటువంటి వాళ్ళకి మన ఆఫీస్కి వచ్చి శ్రీచక్రము అనేటువంటిది కలెక్ట్ చేసుకొని ఉండొచ్చు ఎక్కువ మంది కూడా కలెక్ట్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు ఈ ప్రోగ్రాం వీక్షించేటువంటి వాళ్ళు అయితే ఆ శ్రీచక్రం అనేటువంటి తీసుకున్నటువంటి వాళ్ళకి అందులో ఒక పేపర్ అనేది ఉంది ఆ పేపర్లో ఒక మంత్రం ఉంది ఆ మంత్రాన్ని ప్రతిరోజు చదవమని చెప్పాను ఈరోజు కూడా అనమాట తప్పనిసరిగా ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి తప్పనిసరిగా డెఫినెట్గా అప్పనకు వేరులవుతారు బయట ఆగిపోయిన ధనం తిరిగి రావటము అనేటువంటిది ఉంటుంది మన మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేటువంటిది నెరవేరుతుంది ఈ రోజున ఏంటంటే మన కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క నామానికి ఓం మహాలక్ష్మైన మహా అని ఒక కాయిన్ సమర్పించడం ఆ విధంగా నూట ఎనిమిది సార్లు అదే నామాన్ని చక్కగా పఠించండి ఓం మహాలక్ష్మీ నమ అది చాలు నూట ఎనిమిది సార్లు అంటూ నూట ఎనిమిది నాణ్యాలను ఒక్కొక్కటి సమర్పించండి ఇది చాలా చాలా మంచి పద్ధతి ఇలా ఆచరించడం తర్వాత క్షీరాన్నము నైవేద్యం పెట్టడం బెల్లం పరమాన్నం అన్నమాట నైవేద్యం పెట్టి ఇవ్వటం చాలా మంచిది అలాగే వడపప్పు పానకము నైవేద్యం పెట్టండి అది చాలా ఇష్టము లక్ష్మీ అమ్మవారికి అలాగే ఏంటంటే ఆ రోజునమాట నేను తెలియజేసినట్టే ఆ మంత్రం లక్ష్మీ కుబేరుడిది అనమాట ఆ మంత్రాన్ని మీరు ఆ రోజు పఠించండి తీసుకున్నటువంటి వాడు ఈ ప్రోగ్రాం ముందు చూస్తే గనక ఎవరికైనా సరే ఇప్పుడు అవసరం అనుకుంటే చక్కగా అదే తీసుకొని వెళ్ళండి కలెక్ట్ చేసుకోండి చాలాసార్లు కూడా తెలియచేయటం జరిగింది ఈ శ్రీచక్రము అనేటువంటి మళ్ళీ మీరు ఎటువంటి పూజా ప్రాసెస్ చేయక్కర్లేదు దానికి ఆల్రెడీ పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది ఎంతో శక్తి ధారపోసినటువంటిది అది మన మనసులో సంకల్పం అనుకొని మీరు వాళ్ళ ఆఖరిలో పొద్దు పరిస్తే చాలు ఒక్కటేదైనా ఒక సంకల్పము అనేది అనుకొని అతిశీఘ్రంగా సంకల్పము అనేటువంటిది నెరవేరుతుంది బయట అయిపోయిన ధనం తిరిగి రావటం కావచ్చు పిల్లల వివాహ విషయం కావచ్చు చక్కని సంతానం కలగటం కావచ్చు భార్యాభర్త వచ్చే సఖ్యత విషయంగా కావచ్చు దేనికైనా అది చక్కగా సపోర్ట్ చేయటము అనేటువంటిది ఉంటుంది ఇలాంటివన్నమాట ఎన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతా సిర్మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి